నా పేరు బాబు డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి గత ఎన్నికలకు ముందు నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సందర్భంగా పాదయాత్రల నిరుద్యోగులకు హామీ ఇచ్చారు నేను మీ మాట విన్నాను మీ కష్టాలు విన్నాను మనం తిప్పన మాట తప్పనని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మెగా డిఎస్ ఇస్తానన్నాడు అదే విధంగా ప్రతి సంవత్సరం డిఎస్ అన్నాడు ప్రతి సంవత్సరం ఏపీపీఎస్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్ భర్తీ అన్నాడు 4.5 ఏళ్ళు అవుతుంది ఒక డిఎస్సి రాలా ఒక మెగా డిఎస్సి రాలా ఒక ఏపీపీఎస్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలా అందుకోసం అని చెప్పేసి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు గెలిచి 4.5 ఏళ్ళు అవుతుంది ఇప్పటికైనా నిద్రలేసి మేల్కొని ఇప్పటికైనా మీరు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి ముఖ్యమంత్రి వైద్యులు ఆ రోజు మీరు ఏదైతే 2019 ఎన్నికల రోజు ప్రచారంలో ప్రకటించినటువంటి ప్రతిపక్ష పార్టీని తిడుతూ 7000 పోస్టులు మీరు ప్రతిపక్షం నుంచి ఇచ్చారు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 50000 పోస్టులతో మెగా డిఎస్ని అనౌన్స్ చేస్తారని చెప్పేసి మీరు నోటెంట చెప్పారు సార్ అదే పోస్టులని ఇవాళ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చెప్పారు మరి ఈ రోజు ఏమైంది ఆ జాబ్ క్యాలెండర్ మీరు వచ్చి ఆల్రెడీ 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తవుతుంది రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళా మీరు మన ఓటు మన పార్టీకే ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలుపొందాలని చెప్పేసి మీరు ప్రచారం చేసుకోవడం జరుగుతుంది మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్ ఈ నిరుద్యోగుల పరిస్థితి ఏమవ్వాలి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు అలాగే ఆడుదాం మారుదాం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆడుదాం మారుదాంకి పిల్లలు ఉన్నారు కానీ ఆ పాఠశాలలో చెప్పేటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు లేరని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పీఈటీ అనేవాడు వ్యాయామ ఉపాధ్యాయులు అనేవాడు స్కూల్లో లేకపోతే మీరు ఆడుదాం మారుదాం కాదు ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా అది సక్సెస్ కాదండి ఆ రోజు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆర్థిక మంత్రి రోసయ్య గారు ఉన్న సందర్భంలో 50000 పోస్టులని భర్తీ చేసి వ్యాయామ ఉపాధ్యాయులకి అందులో 12000 రూపాయలు 12000 పోస్టులని అనౌన్స్ చేసినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి ఒకసారి చూడండి సార్ మీరు అన్నమాటే నేను ఉన్నాను నేను విన్నాను అని ఏదైతే మెగా డిఎస్సి ఉందో ఈ రానున్న రోజుల్లో మీరు మన మంత్రి బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో అనౌన్స్ చేసినటువంటి 8000 పోస్టులని చాలా ఆశాస్పదంగా ఉంది 33500 పోస్టులని మీరు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా శాసనసభకి మీరు ఇవ్వడం జరిగింది అది మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ఏదైతే ఉందో శాసనసభలో 8500 పోస్టుల కింద చిత్రీకరించి చెప్పడం జరుగుతుంది ఇది కాదు సార్ మీరు ఏదైతే మీకు మీరు మాకు మాట ఇచ్చారో ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేసి మా యొక్క టీచర్లందరినీ కూడా గౌరవిస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ